వెల్కమ్ టు టీవీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ కనిపించడం లేదు కేటీఆర్ హరీష్ రావు కవితతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులు తప్ప ఎవ్వరి మాట కూడా వినిపించడం లేదు దీంతో క్యాడర్ కూడి ఢీలా పడిపోయింది దీంతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా చైతన్య పరించేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల రావు రంగంలోకి దిగారు తన ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ రావులతో భేటీ అయ్యారు ఈ భేటీలో వచ్చే ఆరు వారాలు అత్యంత కీలకమని నే ప్రజలలోనే ఉండేలా వరుస కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ లను ఆదేశించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు పలువురు ఆ పార్టీలో చేరడం మరికొందరు కాంగ్రెస్తో టచ్ లోకి వెళ్లడం తదితర పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది నేతలు క్యాడర్ పక్కచూపులు చూడకుండా వరుస కార్యక్రమాలతో వారిని బిజీగా ఉంచాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలలో ఇప్పటి వరకు అమలు చేయని వాటిపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని అలాగే నిరు ఉద్యోగ భృతి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జాబ్ నోటిఫికేషన్ తదితర అంశాలపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించాలని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు జిల్లాల వారీగా కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు క్యాడర్ను నేతలను లోక్సభ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్గా పాల్గొనేలా వరుస కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్ హరీష్ రావులకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది పార్టీలోని సీనియర్ కీలక నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు కూడా చెబుతున్నారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి మధుసూదనాచారి కడియం శ్రీహరి పల్లా రెడ్డి మల్లారెడ్డి కొప్పుల ఈశ్వర్ నామ నాగేశ్వరరావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు ఎమ్మెల్సీ కవిత కె కేశవరావు సబితా ఇంద రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది చాలా నియోజకవర్గాలకు ఒక్కొక్క పేరు రెడీ అయ్యింది ఖమ్మంకు ఎంపీ నామనాగేశ్వరరావునే ఖరారు చేశారు చేవెళ్లకు గడ్డం రంజిత్ రెడ్డి జహీరాబాద్ కు పాటిల్ కరీంనగర్ కు బోయినపల్లి వినోద్ కుమార్ ఆదిలాబాద్ కు సక్కు నిజామాబాద్ కు బాజీరెడ్డి గోవర్ధన్ పేర్లను దాదాపుగా ఖరారు చేశారు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికే ఛాన్స్ ఇచ్చారు సికింద్రాబాద్ నుంచి తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్కు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు ఇక నల్గొండ స్థానాలకు పోటీ ఎక్కువగా ఉంది శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరిలో ఏదో చోట అవకాశం కల్పించనున్నారు నల్గొండకు తేరా చిన్నప్పరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది భువనగిరికి గుత్తా అమిత్ తో పాటు పైల శేఖర్ రెడ్డి జుట్ట బాలకృష్ణ రెడ్డి బాలరాజు యాదవ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ లేదా బాల్కసుమన్ కు ఛాన్స్ ఇవ్వనున్నారు ఇక గెలుపు ఖాయమని భావిస్తున్న మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి లేదా చిలముల మధన్ రెడ్డి పోటీ చేస్తారు వీరిద్దరికి కేసీఆర్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చారు వరంగల్ నుంచి కడియం కావ్య ఆరూరి రమేష్ ఎర్రోల శ్రీనివాస్ పి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ నాయక్ మాలోతు కవితల్లో ఒకరి నిలబెట్టనున్నారు మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి నాగర్ కర్నూలుకు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు పేరు వినిపిస్తుంది అయితే వీరిలో చాలా మంది పోటీపై సందిగ్ధంలో ఉన్నారు చేవల్ల ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెప్తున్నారు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా అంతే ఆయన అందుబాటులో లేరు నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది ప్రాబబుల్స్ మాత్రం రెడీ అయ్యాయి ఫైనల్గా ఎవరు పోటీలో ఉంటారో అంచనా వేయడం బీఆర్ఎస్ నేతలకు సాధ్యం కావడం లేదు ఈ ఆరు వారాల్లోనే మంచి రోజు చూసుకొని కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి చూడాలి మరి ఎక్కువ మంది ఆశావాహులు పోటీ పడుతున్న స్థానాల్లో ఎవరికి టికెట్ భరిస్తుందో